హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. సో ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్లో ప్రాసెస్కి సంబంధించి ఇంట్రడక్షన్ చూసాము, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ స్టేట్స్ చూసాం. సో ఇప్పుడు ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్, దీన్నే మనం షార్ట్కట్లో PCB అని చెప్పి కాల్ చేస్తాం. సో దట్ ఈస్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. అయితే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ యూజ్ చేసి మనం ఇందులో పీసీబీ యూజ్ చేసి మనం ఏం చేస్తాము, అండ్ పీసీబీలో ఏ ఇన్ఫర్మేషన్ మనకి స్టోర్ అవుతుంది అంటే, ప్రాసెస్కి సంబంధించిన ఆల్ ఎగ్జిక్యూషన్ స్టేటస్ ట్రాక్ మొత్తం కూడా మనకి పీసీబీలో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ పీసీబీకి వచ్చేసరికి ఒక పర్టిక్యులర్ ప్రాసెస్కి సంబంధించిన పాయింటర్స్, అంటే దట్ ఈస్ అ ప్రాసెస్ ఐడి అండ్ ప్రోగ్రామ్ కౌంటర్ ఇన్ఫర్మేషన్, రిజిస్టర్స్ ఇన్ఫర్మేషన్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, అలానే ప్రాసెస్ యొక్క పర్టికులర్ స్టేట్ అనేది మనకి ఈ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో మనం ఇన్ఫర్మేషన్ని కంటైన్ చేస్తూ ఉంటాం. సో జనరల్గా మనం ఏదైనా ఒక ప్రాసెస్ని క్రియేట్ చేస్తున్నాము అంటేనే మనకి ఓఎస్ నుంచి సెవెరల్ ఆపరేషన్స్ని మనం పెర్ఫామ్ చేయడానికి ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఈజ్ ప్రాసెస్? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం వాట్ ఈజ్ ప్రాసెస్ మీన్స్. ఒక ప్రోగ్రామ్ రన్నింగ్ స్టేట్లో ఉండడాన్ని మనం ప్రాసెస్ అంటున్నాం. అంటే ఒక ప్రోగ్రామ్ అనేది రన్నింగ్ స్టేట్లోకి రావటానికి ఏవైతే ఆపరేషన్స్, ఏవైతే టాస్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓఎస్ అనేది మనకి ప్రాసెస్ ద్వారా పెర్ఫామ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మన సిస్టంలో ఒక ప్రాసెస్ ఉంటే, ఒక ప్రాసెసర్ ఉంటే మనం ఓన్లీ వన్ ప్రాసెస్ని మాత్రమే ఎట్ ఏ టైం పెర్ఫామ్ చేస్తున్నాం అనుకోండి, ఓకే, దట్ ఈస్ నో ప్రాబ్లం. బట్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ప్రాసెసెస్, మల్టిపుల్ ప్రాసెసెస్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం మల్టీ ప్రోగ్రామింగ్ యాక్సెస్ చేసుకునే ఛాన్స్ మనకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను మల్టీ ప్రోగ్రామ్ యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాను, అలానే ఆటోమేటిక్గా మల్టీ ప్రోగ్రామ్కి మనకి మల్టీ ప్రాసెసెస్ కూడా నీడ్ ఉంటాయి. సో ఇక్కడ మల్టీ ప్రాసెసెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఆల్ ట్రాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఇంటర్వ్యూస్, వాట్ ఈస్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ మీన్స్ మనకి ఒక వన్ ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్ ప్రాసెసింగ్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, 5 ప్రాసెసెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఏ ప్రాసెస్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ప్రాసెస్ వేరే ప్రాసెస్ నుంచి మళ్ళీ, అంటే వన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, ఎనదర్ ప్రాసెస్ మళ్ళీ రన్నింగ్లోకి వచ్చింది, ఓకే, మళ్ళీ అగైన్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, అగైన్ ఎనదర్ ప్రాసెస్ రన్నింగ్లోకి వచ్చింది. సో ఏ ప్రాసెస్ అనేది ప్రెజెంట్ షిఫ్ట్ అయింది అండ్ ఏ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఈ ఇన్ఫర్మేషన్ కాన్సెప్ట్ అంతా కూడా మనకి కాంటెక్స్ట్ స్విచ్చింగ్. సో ఈ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ద్వారా మనం మల్టీ ప్రాసెస్ని మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. అంటే వీఆర్ హ్యావింగ్ ఏ సింగిల్ ప్రాసెసెస్ ఆర్ మల్టిపుల్ ప్రాసెసెస్. మల్టిపుల్ ప్రాసెస్ అయితే ప్యారలల్గా మనం రన్ చేస్తూ ఉంటాము, అదే సింగిల్ ప్రాసెసర్ అయితే కనుక వన్ ఆఫ్టర్ వన్, అలా వన్ బై వన్ మనం పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. సో టోటల్ వాట్ ఈజ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ మీన్స్ ఇట్ కంటైన్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ ప్రాసెస్ స్టేట్, అది కూడా ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టేట్. సో దట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ఇవన్నీ కూడా మనం తెలిసిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రాసెస్ షెడ్యూలింగ్లోకి మనం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాము. సో వాట్ ఈజ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అండ్ దానికి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈరోజు నోట్ చేసుకుందాం. సో ద ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే మనం ఒక ప్రాసెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తామో దెన్ ఆటోమేటిక్గా ఓఎస్ ఏం చేస్తుంది అంటే ఇట్ పెర్ఫార్మ్స్ సెవరల్ ఆపరేషన్స్. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక క్లాస్ కానీ లేదు ఎంప్లాయీస్, కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ కానీ మనం తీసుకున్నప్పుడు ప్రతి ఎంప్లాయీకి ఒక యూనిక్ ఐడి ఉంటుంది, ప్రతి స్టూడెంట్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, రోల్ నెంబర్. అలానే మనకి నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఉన్నా, వన్ ప్రాసెసర్ ఉన్నా, ఎన్నున్నా కూడా దాన్ని ఐడెంటిఫికేషన్ చేసే నెంబర్, యూనిక్ నెంబర్ ఒకటి ఉంటుంది, దాన్నే మనం ప్రాసెస్ ఐడి అని చెప్పి కాల్ చేస్తాం, ఇన్ షార్ట్కట్లో PID అంటాము. సో దాన్ని మనం ప్రాసెస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో టు ఐడెంటిఫై ద ప్రాసెసెస్
సో దట్ ఈస్ కాల్డ్ PID. అది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి మనం PID అనేది అలాట్ చేస్తాం. సో ద నెక్స్ట్ ఒకవేళ మల్టీ ప్రోగ్రామింగ్ అయితే ఆటోమేటిక్గా మనకి ఏం నీడ్ ఉంటుందని చెప్పుకున్నాం, మల్టీ ఇట్ నీడ్స్ టు కీప్ ఆల్ ప్రాసెసెస్. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా కంటైన్ చేయడం కోసం ఫర్ దిస్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్, షార్ట్కట్లో మనం PCB అని చెప్పి కాల్ చేస్తాం, ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాక్ ఎగ్జిక్యూషన్ స్టేటస్. సో నెక్స్ట్ మనం PCBని రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ ఏంటి అండ్ PCBలో మనకి ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింటర్ అండ్ ప్రాసెస్ స్టేట్. సో ప్రాసెస్ స్టేట్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చూసాము. సో పాయింటర్ ప్రాసెస్ స్టేట్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ప్రాసెస్ ఐడి. ఇదే మనం ఇందాక మనం చెప్పుకున్నాం యునిక్ ఐడి. సో కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి ఒక ఐడి జనరేట్ అవుతుంది, అది కూడా యునిక్గా ఉంటుంది. అంటే ఒక ప్రాసెస్కి ఉన్న ఐడి వేరే ప్రాసెస్కి ఉండదు, ప్రతిదానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది, దాన్నే మనం యునిక్నెస్ అంటాం. సో ప్రాసెస్ ఐడి. నెక్స్ట్ వన్ ప్రోగ్రామ్ కౌంటర్. ఆఫ్టర్ ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్స్. నెక్స్ట్ మెమొరీ లిమిట్స్. ఆఫ్టర్ అకౌంటింగ్ నెక్స్ట్ వన్ లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్. నెక్స్ట్ ఇప్పుడు వాట్ ఈస్ పాయింటర్, వాట్ ఈస్ ప్రాసెస్ స్టేట్, సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనకి దాని యొక్క పర్పస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ పాయింటర్ మీన్స్ ఇది ఒక స్టాక్ పాయింటర్. సో ఈ స్టాక్ పాయింటర్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే ఎప్పుడైతే ప్రాసెస్ అనేది స్విచ్ అవుతుందో, స్విచ్ అవ్వడం మీన్స్ చేంజ్ అవ్వడం. సో ఎప్పుడు చేంజ్ అవుతుంది, వన్ స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ప్రాసెస్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం, అంటే ప్రెజెంట్ న్యూ స్టేట్లో ఉంది. వన్స్ న్యూ స్టేట్ నుంచి ఎప్పుడైతే అది రెడీ స్టేట్లోకి వెళ్ళిందో అక్కడ న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్లోకి స్విచ్ అయింది. సో అంటే చేంజ్ అయింది. సో అలాంటి చేంజ్ ఎప్పుడైతే అయిందో అప్పుడు ఈ స్టాక్ పాయింటర్ ఏం చేస్తుంది అంటే దాని యొక్క స్టేటస్ని సేవ్ చేసుకుంటుంది. అంటే ఏదైతే అక్కడ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకునే దాన్ని మనం స్టాక్ పాయింటర్ అంటాం. సో దట్ ఈస్ ద పాయింటర్. ఇట్ సేవ్ ద స్టేటస్ ఆఫ్ ప్రాసెస్. సో అది కూడా మనకి ఎప్పుడు వెన్ స్విచ్చింగ్ ఆఫ్ ఏ ప్రాసెస్, మనకి ప్రాసెస్ స్విచ్ అయినప్పుడు మాత్రమే దాని యొక్క కరెంట్ ఇన్ఫర్మేషన్ అది సేవ్ చేసుకునే దాన్ని మనం స్టాక్ పాయింటర్ అంటాం. సో నెక్స్ట్ వన్ ప్రాసెస్ స్టేట్. ఇది ఈజీ, మనకి ఏంటంటే ప్రెజెంట్ ప్రాసెస్ యొక్క స్టేట్ ఏంటి, అది న్యూ స్టేట్లో ఉందా, రన్నింగ్ స్టేట్లో ఉందా, రెడీ స్టేట్లో ఉందా, బ్లాక్డ్ స్టేట్లో ఉందా. ఇట్ రిప్రజెంట్స్ ద కరెంట్ స్టేటస్, కరెంట్ స్టేట్ ఆఫ్ ది ప్రాసెస్. స్టేట్ ఆఫ్ ది ప్రాసెస్. నెక్స్ట్ వన్ ప్రాసెస్ ఐడి. ప్రాసెస్ ఐడి మీన్స్ PID. PID మీన్స్ యునిక్ ఐడి. సో ఇట్ జనరేట్స్ ఎవ్రీ ప్రాసెస్ టు ఐడి. మనకి కంపల్సరీ కూడా ప్రతి ప్రాసెస్కి ఒక ఐడి జనరేట్ అవుతుంది, ఐడి కూడా మనకి యునిక్గా ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ ప్రాసెస్కి కంపల్సరీ PID అనేది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ వాట్ ఈజ్ ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఏం చేస్తుంది అంటే అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. సో వాట్ ఈజ్ ఇన్స్ట్రక్షన్, మనకి సమ్ ఎక్కడికైనా
టూర్ వెళ్ళినప్పుడు కానీ లేదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతూ వెళ్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యేటప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, సో దట్ ఈస్ సెకండ్ ఇన్స్ట్రక్షన్, థర్డ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఇన్స్ట్రక్షన్స్ నథింగ్ బట్ రూల్స్. సో ఇక్కడ ప్రోగ్రామ్ కౌంటర్ యొక్క పర్పస్ ఏంటంటే మనం ప్రాసెస్ గురించి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, అంటే ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏంటి టాస్క్, సో ఇప్పుడు ప్రాసెస్ ఏం చేయాలి. అంటే మనం ప్రాసెస్ అంటేనే ఒక ప్రోగ్రామ్ని తీసుకువెళ్ళి రన్నింగ్ స్టేట్లో పెట్టడం. సో ప్రోగ్రామ్ యొక్క వర్క్ ఏంటి, ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అనేది మనకి టాస్క్స్. సో ఆ ప్రోగ్రామ్ యొక్క టాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం వన్ బై వన్ సెండ్ చేస్తూ ఉంటాం. సో అక్కడ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. సో ఇప్పుడు నేను రూల్ 1 నేను పెర్ఫామ్ చేస్తున్నాను, లేదు టాస్క్ 1 నేను పెర్ఫామ్ చేస్తున్నాను. సో వెన్ ఎవర్ ఐ కంప్లీట్ ద టాస్క్ 1, ఐఎమ్ రెడీ టు టేక్ ద టాస్క్ 2. సో టాస్క్ 2 మీరు రెడీగా ఉన్నారు అంటే ప్రోగ్రామ్ కౌంటర్ హ్యావ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్. సో అంటే రెడీగా మనం నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా ప్రిపేర్ అయ్యేదంతా కూడా ఎవరు చేస్తారు అంటే ప్రోగ్రామ్ కౌంటర్. సో ఇట్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ బై ది ప్రాసెస్. సో దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామ్ కౌంటర్. నెక్స్ట్ రిజిస్టర్స్ అనగానే మనకి సిపియు రిజిస్టర్స్. ఎప్పుడు కూడా మనకి రిజిస్టర్స్ ఓఎస్లో కాల్ చేసేది ఎప్పుడు కూడా సిపియు రిజిస్టర్స్. ఈ సిపియు రిజిస్టర్స్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేసుకుంటాము, అందుకని ఈ రిజిస్టర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ రిజిస్టర్స్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేస్తామంటే అక్యూములేటర్, బేస్ అంటే అక్యూములేటర్ రిజిస్టర్స్, బేస్ రిజిస్టర్స్ అండ్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్, ఇవన్నీ కూడా మనకి సిపియు రిజిస్టర్స్. నెక్స్ట్ మెమొరీ లిమిట్స్. మెమొరీ లిమిట్స్ కంప్లీట్గా మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మెమొరీ మేనేజ్మెంట్ గురించి కంటైన్ చేయడానికి మనకి ఇక్కడ మెమొరీ అనేది ఉంటుంది. సో ఎవ్రీ ప్రాసెస్లో మెమొరీ మేనేజ్మెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కంటైన్ చేయడం కోసం ద పార్ట్ మెమొరీ లిమిట్స్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్. ఈ లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్ ఏం చేస్తుంది అంటే ఆల్ ప్రాసెస్ యొక్క రిలేటెడ్గా ఉన్న ఓపెన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటైన్ చేయడానికి లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్ అనేది మనం తీసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్. ఇట్ ఇన్క్లూడ్స్ open for a process. So that is called list of open files. Next one, accounting. Accounting means manam edaithe time oriented or constraints oriented, how much of amount anedi manam use chestnamo anedi maniki accounting lo use chestam. So accounting lo store chestam. So ee accounting lo ki vachesarki maniki total process ki sambandhinchi entha amount of పీరియడ్, ఐ మీన్ అక్కడ టైం కన్స్ట్రైంట్స్ ఆర్ జాబ్స్ ఆర్ ప్రాసెస్ నెంబర్స్, అక్కడ అమౌంట్ ఆఫ్ సిపియు ఏది మనకి స్టోర్ అవుతుంది అనేది కూడా మనకి అకౌంటింగ్లో స్టోర్ అవుతుంది. సో టోటల్ ఇది కాన్సెప్ట్ ఆఫ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. సో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఆల్సో. సో మీరు ప్రీవియస్గా ప్రాసెస్ స్టేట్స్ కూడా మీరు వింటేనే మనకి కాన్సెప్ట్ అంతా కూడా కంప్లీట్గా అర్థమవుతుంది. సో ప్లీజ్ ఫాలో ద ఆల్ టాపిక్స్ అండ్ కంప్లీట్గా వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.